సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే బ్రహ్మణాం బ్రహ్మణస్పతే గురుగారు ఈ నెల మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మహాగణాధిపత అయ్యే నమ ఈ నెల మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడు అవటం వల్ల ఈ నెలలో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈ నెలలో కుజుడు చాలా యోగదాయకంగా ఉండటం వల్ల మిగతా రాశులన్నీ కూడా ఈ రాశికి అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి పన్నెండు రాసుల్లో కూడా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం అనేది ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళకి చాలా యోగదాయకంగా ఉంది వీళ్ళు ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కొన్ని వస్తూ ఉంటాయి ఈ నెలలో అయినప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది అనేది వాళ్ళకి కనిపించడం అనేది జరగదు అయినప్పటికీ ఈ రాశి వారు కొన్ని కొన్ని జాగ్రత్తలు వహించవలసి వస్తూ ఉంటుంది ఉద్యోగపరంగా చూస్తే వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగాలు సాధించడానికి సక్రం సక్రమంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అది యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగం అది ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ఉద్యోగం సాధించడానికి దైవవాళ్ళం వాళ్ళకి చక్కగా చేకూరింది నెలలో ఖచ్చితమైన ఉద్యోగం వస్తుంది వాళ్ళకి విద్యాపరంగా చదువుకునే పిల్లలకి ప్రణవ శ్రద్ధ మేధ అంటే చక్కటి తెలివి విద్య శ్రద్ధ అవి కలిగి మంచి చదువు చదివి వెనకాల ఉన్నవారు కూడా ఈ నెలలో ముందు ర్యాంకులోకి రావడం అనేది చాలా యోగదాయకంగా ఉంటుంది విద్యాపరంగా చూసుకుంటే అలాగే వ్యాపారపరంగా చూసుకుంటే వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన యోగం మేషరాశి వారందరికీ కూడా అందువల్ల ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా అన్ని వ్యాపారాలు కూడా విజయం కలుగుతుంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా చక్కగా భూములన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి ఖచ్చితంగా క్రయ విక్రయాలే కూడా చాలా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అలాగే బంగారం వ్యాపారం చేసే వ్యాపారస్తులందరికీ కూడా ఇది శ్రావణ మాసం అవడం వల్ల శ్రావణలక్ష్మి గృహే గృహే గృహలక్ష్మి అంటారు అటువంటి శ్రావణ మాసంలో చక్కగా ఈ బంగారం కొనేవారు ఎక్కువగా ఉంటారు అందువల్ల క్రయ విక్రయాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి బంగారం వ్యాపారస్తులు కూడా ఈ మేషరాశిలో ఉన్న వారందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది అట్లాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది అన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్లు పెరగడం అది అదంతా కూడా జరిగి చక్కగా వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది అట్లాగే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెలలో చాలా అనుకూలమైన యోగాలు ఉన్నాయి ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేసుకుంటే వాళ్ళకి వివాహం జరిగే యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అండి ఇంకా సంతాన సమస్యతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో కొంచెం రాహు కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి నేను చెప్తాను అవి చేసుకుంటే ఖచ్చితంగా సంతాన యోగం అది కూడా త్వరగా కలుగుతుంది వాళ్ళకి ఈ రాశి వారు అందరికీ కూడా అట్లాగే ఈ రాశిలో ఉండే వ్యవసాయం చేసేవాళ్ళు మిగతా పంటలు వ్యాపార ఎవరైతే ఉన్నారో వ్యవసాయ రంగంలో మిగతా పంటలు పండించేవారు కూడా ఈ నెలలో ఏ పంటలు పండించినా సరే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఎర్ర పంటలు బాగా ఎర్ర ఎర్రధాన్యాలు బాగా పండుతూ ఉంటాయి అంటే మిరప మిరప పంట ఇట్లాంటివన్నీ కూడా టమాటా పంట ఇటువంటి పంటలు వంటి వాళ్ళందరూ కూడా అనుకూలమైన యోగదాయకంగా ఈ నెలలో ఖచ్చితంగా ఉంటుంది అనమాట వస్తుంది చేసుకోవచ్చండి అలాగే ఈ యొక్క మేషరాశిలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే కొనాలనుకుంటారో ఆ వస్తు కొనుగోలు చేయడం అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఎందువల్లంటే ఈ నెల వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంది అన్ని గ్రహాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అలానే ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉందండి మేషరాశి వారికి ఈ మేషరాశి అధిపతి కుజుడు కుజుడేమిటంటే కుజారిష్టప్రాప్తే కుజ పూజాం చకారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే అని చెప్పబడింది కుజుడు అంటే రోగకారకుడు కుజుడు ఆ కుజుడు కొంత యోగంగా ఉన్నప్పటికీ కూడా రాహు అనుకూలంగా లేదు కుజ రాహుకేతువులు సర్పగ్రహాలు ఈ సర్పగ్రహాలు అవటం వల్ల ఈ రాహు అనుకూలంగా లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అవి వస్తూ ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించి దానికి తగ్గ పరిహారాలు తీసుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది ఇంకా రాజకీయ రంగంగా చూసుకుంటే కుజుడు రాజకీయ రంగంలో ముందు ఉంటాడు అన్ని రంగాల్లో కూడా ఏ వ్యవహారంలో వ్యవహరిస్తున్నప్పటికీ కూడా రాజకీయ నాయకులకి చాలా యోగదాయకంగా ఉంటుంది మేషరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి అనుకున్నటువంటి యొక్క సీట్లు రావటము మంచి స్థానాల్లో గెలుపొందాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క నామినేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి త్వరితంగా వాళ్ళు ఈ నెలలో ఖచ్చితంగా నామినేషన్ వేసుకుంటే వాళ్ళకి ఆ సీటు యోగం కలగాలంటే ఖచ్చితంగా కలుగుతుంది వాళ్ళు అనుకునే ఒక ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా సాధించడానికి రాజకీయ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు అలానే వ్యాపారం వాళ్ళకి ఏ విధంగా ఉందండి ఈ వ్యాపారంలో రంగంలో ఉండేవారు అంటే జనరల్ మార్కెట్ జనరల్ సూపర్ మార్కెట్స్ వ్యాపారస్తులకి చాలా బాగుంది ఈ నెలలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో జనరల్ మార్కెట్ వారు ముడి సరుకులు ఈ ఎవరెవరి చ చమురు సరుకులు ఈ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఏ ఎందువల్ల అంటే యొక్క శ్రావణ మాసం చాలా విశేషం శ్రావణ మాసం ఈ యొక్క ఈ మధ్యలో ఉంది కాబట్టి ఈ నెలలో విశేషంగా వివాహాది కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా క్రయ విక్రయాలు ఏ వ్యాపారం చేస్తున్న వ్యాపార రంగంలో ఉన్న వారికైనా సరే క్రయ విక్రయాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి చాలా వ్యాపారంలో ధనలాభం అది కలుగుతూ ఉంటుంది వాళ్ళు అనుకున్నటువంటి యొక్క ఏదైతే అనుకుంటారో ఆ రకంగా లాభదాయకంగా వాళ్ళు ఉంటుంది అందులో అందులో సందేహం అనేది లేదు అలానే మేషరాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ మేషరాశిలో ఉండేటువంటి వారికి కొంచెం గురుడు అనుకూలంగా లేదు జన్మస్థానంలో గురుడు ఉన్నాడు జన్మంలో గురుడు ఉండడం వల్ల ఏమిటంటే కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి బలంగా అనుకూలమైనటువంటి గురుబలం తక్కువగా ఉండటం వల్ల ఏదనుకుంటామో అవన్నీ కూడా కొంచెం మెల్లగా జరుగుతాయి అంటే అనుకున్న అంటూగా స్పీడ్గా జరగడం దొరితంగా అయిపోవడం అనేది జరగదు ఎందుకంటే జన్మ కుజుడు మేషరాశిలో ఉన్నాడు కుజుడు ఈ మేషరాశిలో కుజుడు ఉన్న ఆ యొక్క గురుడు ఉండటం వల్ల ఆ గురు యోగం వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలే వస్తాయి ఈ గురుబలం కలగాలంటే మీరు గురువార నియమాలు చేయటము అలాగే రాహు అనుకూలంగా లేదు ఈ రాహు అనుకూలంగా లేడు కాబట్టి రాహుకి మంగళవారం అధిష్టాన దేవుడు ఈ మంగళవారం నాడు చక్కగా ఈ గురు మంగళవారం నియమాలు పాటించడము ఈ గురువుకి రాహుకి జపాలు చేయించుకోవటము హోమాలు చేయించుకోవటం ద్వారా ఈ నెలలో ఈ మేషరాశి వారికి అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది అలాగే ఈ గురువారం నియమం పాటించడము దత్తాత్రేయ కవచం గురు దత్తాత్రేయ కవచం అనేది ఉంది ఆ దత్త కవచాన్ని పారాయణ చేయడం ద్వారా ప్రతి నిత్యము వీళ్ళకి గురుబలం కలిగి అనుకూలమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలో గురుగారు చాలా చక్కగా వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఏ విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు